తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ప్రియ విశ్వాసులారా, స్నేహితులారా, ఈ దినము మన లెంటులో మూడవ ఆదివారము ఒక అనంతమైన ప్రార్థన అంశం దిశలో మన యొక్క ధ్యానాన్ని మనం చేసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనంతమైన ప్రార్థన, దేని కొరకు చిన్న వాక్యం చదివి వినిపిస్తాను. కొలసీలకు పౌలు భక్తుడు రాసిన పత్రిక 4:2 నుంచి కొన్ని వచనాలు చదివి వినిపిస్తాను. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారై దాని యందు మెలకువగా ఉండు. మరియు నేను బంధకములలో ఉంచబడట కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థన చేయండి. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలనో అది మీరు తెలుసుకున్నట్టుగా మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలివారై దాని యందు మెలకువగా ఉండు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రియ ప్రభువా, మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, మీ జీవితకాలం అంతయు ప్రార్థనా జీవితంగా ప్రభువా మీరు జీవించి ఆ ప్రార్థనలో తండ్రి అనేక మర్మములను అనేక సువిశేషములను మాకు తెలియజెప్తూ ఆ ప్రార్థనలో ఉండినటువంటి మర్మమే కాకుండా అందులో ఉన్న ఒక గొప్ప శక్తిని అనేకులు కాంచగలిగే అవకాశాన్ని మీరు ఇచ్చారు ప్రభువా. నీ ప్రార్థన జీవితము ద్వారా దేవా ఈ లోకంలో మనుష్య కుమారుడిగా మీరు జీవించి పాపము తప్ప అన్ని విషయములలో మా వలనే జీవించారు. కానీ ఈ ప్రార్థనా కేంద్రితమైనటువంటి యేసు యొక్క నమూనా మా జీవితాల ముందుంచి వెళ్ళినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ సిలువలో కూడా అంతిమంగా చివరి మాట ప్రార్థనతోనే ముగించి ఈ యొక్క భౌతిక కాయాన్ని విడిచి చరిత్రలో దేవా మీరు పరలోకమునకు ఎగసి నీ పావనాత్మకు ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థనను అంగీకరించమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. స్నేహితులారా, ప్రార్థన అనే అంశం గురించి క్రైస్తవులకు చెప్పనవసరం లేదు. ఎందుకంటే మనం చిన్ననాటి నుండి మన గృహాల్లో పెరుగుతున్నంతకాలం ప్రార్థన గురించే మనకు తల్లిదండ్రులు చెప్పారు. మనము చిన్నప్పటి నుంచి పాఠశాలకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకునే మరి తల్లిదండ్రులు చేసి పంపించేవాళ్ళు. ప్రార్థన ఊర్లో వెళ్తూ ఉంటే ప్రార్థనలు చేసుకున్నాం, మనం భోజనం దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకున్నాం, రాత్రులు కుటుంబ ప్రార్థనలు చేసుకుంటూ వచ్చాం మనం. మరి సరే, విద్యార్థులు పరీక్షలకు ముందు ప్రార్థనలు, ఇంటర్వ్యూల ముందు ప్రార్థనలు, క్లిష్ట సమయాల్లో ప్రార్థన, దుఃఖ సమయంలో ప్రార్థన, అన్ని సమయాలలోనూ ప్రార్థనను మనం ఒక ఊపిరిగా మనం పెట్టుకోవడానికి క్రైస్తవ ధర్మంలో, క్రైస్తవ సాక్ష్యంలో, క్రైస్తవ ఉనికిలో దేవుడు మనకి గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. పాత నిబంధన గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో ఒక నమూనా చూస్తాం మనం. అదేంటంటే హిజ్కియా అనేటువంటి రాజుగారు, ఆయన మరణకరమైన రోగం ఆయనకు కలిగిందంట. 20వ అధ్యాయం చూస్తాం. ఆ సమయంలో ప్రవక్త ఆమోజ్ కుమారుడకు యెషయా ఆయన యుద్ధకు వచ్చి ఆయన చెప్తా ఉన్నాడు, నీవు మరణం అవుతున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా హిజ్కియా అంగీకరించినట్టు లేదు అది ఆ మాట. ఆయన గోడ వైపు తిరిగి ప్రభుతో పెనుగులాడుతున్నాడు, ప్రభువా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగిస్తున్నో కృపతో జ్ఞాపకం చేసుకునమని అని హిజ్కియా కన్నీళ్లు విడిచొచ్చు యెహోవాకు ప్రార్థన చేశాను. తర్వాత వచనాల్లో చూస్తాం దేవుని జవాబు. దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదాను. చాలా సంతోషం, చాలా ప్రోత్సాహకరమైన మాటలు. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదాను. బా, ఈ మూడు
మాటలు మన మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి చాలా ప్రోత్సాహాన్ని ప్రతి ఒక్కరికి చాలా గొప్ప నిరీక్షణను ఆనందాన్ని కలుగు చేసేటువంటి మాటలు అవి నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను నేను నిన్ను బాగు చేస్తాను కానీ దాని ప్రియాంబుల్ ఏంటంటే నీ కన్నీళ్లు నీవు కన్నీళ్లు విడిచుట నేను సూచిస్తున్నాను అవి లేకుండా మన ఉత్తతని ఆనందపడాలంటే కాదన్నమాట ప్రార్థనలో కన్నీళ్లు ఉండాలనేది ఒక అంశంగా కనబడతా ఉన్నది ఇక్కడ స్నేహితులారా హన్న విషయంలో కూడా సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 10-11 వచనాలు చూస్తాం మనం హన్న జీవితంలో ఆమె కుమారుడు లేనితనం భక్తి తత్పరతతో ఆ స్త్రీ దేవుడికి ఏదో సమర్పించాలనేటువంటి ఒక ఒక చాలా బలీయమైనటువంటి ఆశ తన కుమారుని దేవుని సేవకు సమర్పించాలనేటువంటి గొప్ప ఆశ ఆమెలో చూస్తున్నాం ఆమె దేవుని సన్నిధానానికి వచ్చి ఆ దినము అంతా కూడా మోకరించి ఆమె చేస్తున్నటువంటి ప్రార్థనలో 10వ వచనంలో ఉంటుంది బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయచూ బహుగా ఏడ్చాను అది అయిన తర్వాత ఆమె చెప్తా ఉంది నువ్వు నా కుమారుడిని అనుగ్రహిస్తే నేను అందులో మగపిల్లవాడిని మళ్ళీ చాయిస్ ఆమెది కుమారుడు నాకు ఇమ్మని అడుగుతుంది వాడిని తల మీద క్షౌరపు కత్తి అయినను రానియక వాడు బ్రతుకు దినంలాంటి నేను వాడిని యెహోవాను నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయచుండగా ఏలి ఆమె నోటిని కనిపెట్టుచూ ఉండాను ఆమె పెదవులు మాత్రం కదలడం చూశాడు ఈయన ఒకవేళ ఆమె ఏమన్నా మత్తురాలో ఉన్నదనుకున్నప్పుడు ఆమె అంటది నా ఏలిన వాడా నేను మనోదుఃఖము కలదానని ఉన్నాను నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కృంబరించుకొనుచున్నాను నా ఆత్మను యెహోవా సన్నిధిని కృంబరించుకొనుచున్నాను ఈ రెండు మాటలు చూసారా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని ఇజ్కియాకి ఈమెంటుందంటే నా ఆత్మను యెహోవా సన్నిధిని కృంబరించుకొనుచున్నాను దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించాడు ఒక అద్భుతమైనటువంటి ఒక అపూర్వమైనటువంటి కుమారుడిని దేవుడు ఇచ్చాడు సమూయేల్ ఆ సమూయేల్ గారు ఏమి జన్మం అది నిజంగాను ఒక బ్రహ్మర్షి ఆయన దేవుని యొక్క దీర్ఘదర్శి వంటి జ్ఞానమును ఆయనకు అనుగ్రహిస్తే ఇస్రాయేల్ దేశానికి మొట్టమొదటి రాజుని ఈయన తీసుకొని వచ్చాడు రెండవ రాజు దావీదుని తీసుకొని వచ్చి ఇద్దరు తలల మీద ఈయన చేతులు పెట్టాడు ఈయన ఇంగ్లాండ్ దేశంలో రాణిగారిని రాజుగారిని అభిషేకించేటప్పుడు ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ ఈ యొక్క ప్రక్రియను నెరవేరుస్తాడు అంటే రాజగురువు సమూయేల్ గారిని ఆమె చేసినటువంటి యొక్క కన్నీటి ప్రార్థన జవాబును మనం చూస్తున్నాం తన తల్లికి ఇంకా కావాల్సింది ఏమీ లేదు మూడవ భాగంలో నేను ఇంకొక ఒక అద్భుతమైనటువంటి హెచ్చరికను నేను చూస్తున్నాను యిర్మీయా ఆయన ఒక ప్రలాపించు ప్రవక్తగా విలాప ప్రవక్తగా ఆయన పేరుంది ఆయన ఆ దేశంలో జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి సంఘటనకి జవాబుగా 9వ అధ్యాయం చూడండి యిర్మీయా అంటాడు నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఓటగాను ఉండునుగాక నేను మామూలుగా ఏడిస్తే కొన్ని కన్నీళ్ళు వస్తాయి నా కంటిలోంచి దుఃఖం ఉంది కానీ ఈయనేమంటాడు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఓటగాను అంటే నాన్ స్టాప్ క్రయింగ్ అన్నమాట ఆ పాత్ర నిండా కూడా ఆయన కన్నీళ్ళతో నిండిపోతుంది అన్నమాట దేనికంటే ఆయన గుండె చాలా బరువుగా ఉన్నది హీ వాజ్ ప్రేయింగ్ ఫర్ ది ఎంటైర్ నేషన్ మళ్ళా మరొక చోట చెప్తాడని 18వ వచనంలో మన కన్నులు కన్నీళ్ళు విడుచున్నట్లు మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను రోదన చేయమని అడుగుతున్నాడు అంత బలమైనటువంటి ప్రార్థన చేయాలి దేవుని సన్నిధానంలో సిరియాలోను ఇరాన్లోను ఈ కాలంలో తాలిబన్లు వాళ్ళు చేసేటటువంటి ఒక భయంకరమైనటువంటి అత్యోదంతాన్ని మనం చూస్తున్నాం క్రైస్తవులను కూడాను వాళ్ళు యూనివర్సిటీ స్టూడెంట్స్ని వాళ్ళు చంపేసి తరిమేసి దేశాల నుంచి చెల్లాచెదురు చేస్తున్నప్పుడు ఒక రోదన వినబడతా ఉంది ఈ స్థలాల నుంచి
అఫ్కోర్స్ కొన్ని చోట్ల ఇండివిజువల్ కేసెస్ చూస్తాం మనం. అక్కడైతే గుంపులు గుంపులుగా మనుషుల్ని జుట్టెట పట్టుకొని వెనక్కి ఇలా కత్తితో కోసుకుంటూ వెళ్తూ ఉంటే రక్తం ప్రవహిస్తున్నటువంటి అటువంటి ఈ సోషల్ నెట్వర్క్లో చాలా రహస్యంగా ఇటువంటి బయటకు వచ్చి చూస్తున్నప్పుడు మనం చాలా బాధ అనిపిస్తుంది. మనం ఏం చేయలేం. కానీ యిర్మీయా చెప్తున్నాడు నీవు కన్నీళ్ళు ఎలా విడవాలో చెప్తున్నాడు. తల జలమయముగా చేసుకొని కన్నీళ్ళ ఊటగా నీ యొక్క అనుభవాన్ని ప్రార్థన చేసేదానికి వాడమని చెప్తా ఉన్నాడు. ఎ వీపింగ్ ప్రాఫెట్. మన దేశంలో కూడా ఆ దినాలు ఉత్పన్నం కాబోతున్నాయి. రోదన చేసే సమయం వస్తుంది. ప్రార్థన ద్వారా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసే కాలం వస్తుంది మనకు. మత్తయి 5వ అధ్యాయంలో అంటున్నాడు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు అంటున్నాడు. దుఃఖపడడం అనేది ఊరికే గుండె కొట్టుకొని ప్రలాపించేది కాదనేది, గుండె లోపల ఒక మౌన రోదన, ఒక నిర్దిష్టమైనటువంటి అంశం నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రలాపించడం కాదు ఇది, అంగలార్చడం కాదు ఇది, రొమ్ము కొట్టుకోవడం కాదు ఇది. యేసు వారు కన్నీళ్ళు ప్రార్థన ఇవి అవిభాజ్యమైనటువంటి పదాలు ఇవి. ఆయన బాప్తిసము ఇచ్చే సమయానికి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థించుచుండగా ఆకాశము తిరగబడి పరిశుద్ధాత్మ పౌరముగా ఆయన మీద వ్రాలుతూ ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించున్నాను. ఆ యూనిక్ ఎక్స్పీరియన్స్, ఒక అద్వితీయమైనటువంటి ఘట్టం అది ఆయన ప్రార్థన చేయటం అనేది. అటువంటిదే రూపాంతర కొండ మీద కూడా ఆయన ఈ ముగ్గురిని పేతురు యోహాను యాకోబును తీసుకెళ్ళి ఆయన అక్కడ ప్రార్థించుచుండగా ఏం జరిగింది. అక్కడ ఆయన వస్త్రము భూమి మీద ఏ చాకలి ఉతకజాలనంతటి తెల్లగా దగదగలాడతా మెరుస్తుందంట. ఆయన ముఖం అంతా కూడా చాలా ఒక నూతన రూపం వచ్చేస్తున్నదని గొప్ప తేజస్సుతో. ఈ పదాన్ని మోషే దగ్గర కూడా చూస్తాం మనం కదా, ఆ మండుచున్న పొద దగ్గర 40 రాత్రులు 40 పగుళ్ళు ఆయన అక్కడ ఉండొచ్చాడు. ఆయన ముఖాన్ని చూడలేరు, అందుకే ఆయన ముఖం కప్పుకున్నాడంట. ప్రభు వారు కూడా ఈ 40 దినాలు 40 పగుళ్ళు 40 రాత్రులు ఆయన యొక్క ఈ సేవకు ప్రారంభానికి ముందు ఆయన చేసినటువంటి ఆ కఠోరమైనటువంటి ఈ తపో ప్రార్థనకు గొప్ప జవాబది. ప్రభువారిని ఏ సాతాను శక్తి ఎదుర్కోలేకపోయింది. ఆయన ఈ యోహాను సువార్తలోని హై ప్రీస్ట్లీ ప్రేయర్లో ఆయన ఆ ప్రార్థన అంటాడు, తండ్రి ఇప్పుడు నీ కుమారుని నీవు మహిమపరచుకోమని అడుగుతా ఉన్నాడు. 12వ అధ్యాయంలో అంటాడు నా నామమును మహిమపరచమంటే ఇంకా ఇక్కడ ఈ లోకంలో నేను చేయాల్సిన పని అయిపోయింది, దుఃఖం తర్వాత ఇంకా నన్ను నువ్వు తీసుకుంటావు కాబట్టి నీ మహిమను ప్రస్ఫుటపరచుకోయక. ఆ యోహాను సువార్త 17వ అధ్యాయంలో 3 చోట్ల అంటాడు ఆయన, నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అనే పదాన్ని మరలా తిరిగి అంటే 9వ వచనంలోను 22వ వచనంలో అంటాడు వారి కొరకు నేను ప్రార్థించున్నాను అంటాడు. మళ్ళా 15వ వచనంలో అంటాడు దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. అంటే మనమేమనుకుంటున్నాం, మనమే ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ పరలోకంలో యేసువారి ప్రార్థన ప్రతిధ్వనిస్తుంది. ఇంకా ఈచ్ వన్ ఆఫ్ అస్ వీ హ్యావ్ ఏ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దట్ ప్రేయర్ ఆఫ్ జీసస్. ఆయన 3 సార్లు గెత్సెమనలో చేసినటువంటి ప్రార్థన అయితే ఒక బృహత్తరమైనటువంటి ఆ ప్రార్థన. బహుశా ఇంకా భూమి మీద ఎవరు కూడా అటువంటి అద్వితీయమైనటువంటి ప్రార్థన మనం చూడము. ఆయన గెత్సెమనేలో మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం 39వ వచనం చూస్తే ఆయన ప్రార్థన ముగింపులో అంటారు, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు కానీ నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాను. మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే దేవా ఇది నాకు ఇవ్వు ఇది నాకు ఇవ్వు అని ఏంటో ఒక డిమాండింగ్ పద్ధతిలో దేవుడిని అడిగే హక్కు ఉన్నట్లుగానే ఎస్ మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చువారం ఉన్నప్పుడు నువ్వు ఏది అడిగినా దేవుడు అది ఇస్తాడు అంటున్నాడు. ఎక్కడ నెరవేరుస్తున్నాం దేవుడి చిత్తం మనం. ఆయన ప్రార్థన చేస్తూ అంటాడు ఆయన 3 సార్లు ప్రార్థన చేసిన తర్వాత ఆ దుఃఖ సమయాన్ని ఆయన మరల చెప్తా ఉన్నాడు. ఆయన నీ చిత్తమే సిద్ధించుగాక, మై హార్ట్ ఈజ్ రెడీ టు బ్రేక్ విత్ గ్రీఫ్
నా గుండె దుఃఖంతో నిండిపోయింది అంటాడు 26వ అధ్యాయం 38వ వచనం. నాట్ ఫర్ హింసెల్ఫ్, సిలువ భయపడి కాదు. దేని కొరకంటే ఇది పాస్ అవ్వాలి, ఇది ఈ సిలువ దాటితేనే సర్వలోక రక్షణ ఇక్కడ జరిగేటువంటి మహత్తరమైనటువంటి కార్యం నేను ఈ సిలువను వహించడం ద్వారా. ఈ యజ్ఞము ఇది వాళ్ళ సంభవం, ఇది జరగాలి. ఇది దాని కొరకు ఆయన చాలా బలంగా ప్రిపేర్ అయ్యి సిద్ధపడినట్టు చూస్తున్నాం. సిలువ మీద కూడా 3 సార్లు కదా ప్రార్థన చేయటం అనేది ఆయన ఆయన మహాయాజక ప్రార్థన 3 సార్లు, మరి గెత్సెమనేలో 3 సార్లు, సిలువ మీద 3 సార్లు ప్రార్థనలు అంటాడు ఆయన. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. నా దేవా నన్ను ఎలా విడిచితివి అని. ఇంకా ది క్లైమాక్స్ ఏంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. ది ఎండ్ ఆఫ్ ఇట్. ప్రతి యూద తల్లి తన బిడ్డలకు ఆ ప్రార్థన నేర్పుద్దంట చివరిలో. ఆ కైండ్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్, వెన్ యూ లల్లబై ది చైల్డ్ టు స్లీప్ దట్ నైట్, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను చెప్పిన తర్వాత ఆమెన్, మరలా పొద్దునే లేచే వరకు దేవుని చేతుల్లో ఉంటున్నట్టు నిబ్బరత. ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఉండొచ్చు యేసు వారు నీటి మీద నడిచే ముందు ప్రార్థన. మీరు చూస్తే లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం, రాత్రి అంతా ప్రిపేర్ అవుతున్నాడు ఆయన ప్రార్థనతో శిష్యులు నేర్చుకునేటప్పుడు. మరి ఒకసారి నాకు అనిపిస్తుంది అంతా బలంగా ప్రార్థన చేసి యూదాను ఎందుకు ఎంచుకున్నాడు అనిపిస్తుంది. మరి పర్పస్, దేవుని యొక్క ఈ మహాయజ్ఞంలో ఎన్నో ఉన్నాయి, ఇందులో సమిధలు, ప్రతిదీ కూడా నెరవేరాలా, ప్రతి సమిత వెలిగించబడాలా, యోధాది కూడా వెలిగించబడాలా, యోధా పాత్ర కూడా ఉన్నది అక్కడ. ఈ రూపాంతర కొండ దగ్గర ప్రభు వారు ఒక మాట అంటారు, ఆయన కొండ దిగి వచ్చేటప్పటికి ఒకడు మూర్ఛ కలిగిన పిల్లవాడిని తీసుకొని తండ్రిని తీసుకొస్తాడు. అయ్యా నీ శిష్యులను అందరిని అడిగాను అయ్యా వాళ్ళు ఏం చేయలేకపోయారని. ప్రభు వారు గద్దిస్తాడు, అల్ప విశ్వాసులారా ఎంతకాలం నేను ఉంటా మీతో అని. ఆయన మాట్లాడుతుండగానే బుణభంతరాలు సృష్టించినటువంటి మా సృష్టికర్త వాడి వైపు చూస్తుండగానే ఆ దయ్యం వాడిని వెలవెలలాడించి వెళ్ళిపోయినప్పుడు శిష్యులు ప్రభువుని పక్కకు తీసుకెళ్ళి అడుగుతారు, ప్రభు మరి ఏం మేము చేశాం కదా అవ్వలేదని. ప్రార్థన వలననే తప్ప మరి దేని వలనను ఇది సాధ్యము కాదని. ప్రార్థన వలననే తప్ప, ప్రార్థన మంత్రం కాదు అది. ప్రేయర్ ఈజ్ ఎ వెయిటింగ్ ఇన్ గాడ్, ఎ లీనింగ్ ఆన్ గాడ్. దేవునిపై ఆధారపడడం ప్రార్థన అంటే. నాట్ మై విల్, ప్రభు వారు కూడా అదే నేర్పారు మనకి, నా చిత్తం కాదు నీ చిత్తమే. పరలోక ప్రార్థన ఎట్లా ప్రార్థన చేయాలన్నప్పుడు ఆయన నేర్పించిన ప్రార్థన, ప్రతి అందులో ఉన్న ప్రతి అభ్యర్థన, అందులో ఉన్న ప్రతి మాట చాలా విలువ కలిగినటువంటి ప్రార్థన. నాకు చాలా విచారకరమైన విషయం ఏంటంటే, కొన్ని చిన్న చిన్న అంటే వాళ్ళు సేవ చేస్తున్నారు, ఏదో ఒక మిషన్తో ప్రభు సేవ జరుగుతూ ఉంది కాదంటలేదు, కానీ వాళ్ళకున్న చిన్ని పరిజ్ఞానంతో ఏమన్నా పరలోక ప్రార్థన ఏంటండి అదే పెద్ద ఇదేంటి అదే పట్టుకొని రోజు అదే చేస్తూ ఉంటారు, పాడిందే పాడరా అని అనుకుంటా. అది చాలా దుఃఖకరమైన విషయం, అది దానిలో ఉన్నటువంటి లోతు మర్మము తెలియని తనం మీద. అది మంత్రం కాదు నేను చెప్తున్నాను నేను, కానీ ప్రభువు నోట నుండి వచ్చినటువంటి ఆ పవిత్రమైనటువంటి పలుకులు 2000 సంవత్సరాల నుంచి కోటాను కోట్ల ప్రజలు చెప్పి 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 దేవుని సన్నిధానంలో ఆ మహాపవిత్రమైన ఉచ్చారణ తేలిక తోలనాడడానికి వీలు లేదండి. అది మనకున్న చిన్ని పరిజ్ఞానంతో నువ్వు కాదు డిసైడ్ చేయాల్సింది ఆ ప్రార్థన వాల్యూని. గాడ్ టాట్ అస్, వీ హావ్ టు ప్రే ఇన్ ఒబీడియన్స్. ప్రభు ప్రార్థన విధిగా ఆ ప్రార్థన మనం చేస్తూ వెళ్లాల్సిందే. ప్రియ విశ్వాసులారా, ప్రార్థన అనేది మరి పౌలు భక్తుడు కూడా తన యొక్క పత్రికల్లో ఆయన చాలా అద్భుతమైనటువంటి మర్మాలు ఆయన తీసుకొని వచ్చాడు మన దగ్గరికి. అని ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో చూస్తాం మనం, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరుచున్నట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీరు మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణుల ఉన్నట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి
సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలియునని ప్రార్థించుచున్నాను. వన్ ఆఫ్ ది లాంగెస్ట్ సెంటెన్సెస్ ఇన్ ద బైబిల్. ఆయన ఏమి పదాలు ఆయన తెలివి జ్ఞానము ఫిలాసఫీ చూపించడానికి చెప్పాల. అందులో ఉన్న ప్రతి భావము ప్రతి పదము ప్రతి ఎక్స్ప్రెషన్ కూడాను ఆయన ఆ ప్రార్థనలోని మర్మాన్ని తెలియజెప్తోంది. టాక్స్ అబౌట్ ది ఫ్యామిలీ ప్రేయర్, ఇట్ టాక్స్ అబౌట్ ది ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్, మన గుండె యొక్క పరిశుద్ధత గురించి మాట్లాడుతూ ఉన్నది, దాని యొక్క విశాలత గురించి మాట్లాడుతూ ఉన్నది. ఈ ప్రార్థన అనేది దాని యొక్క మర్మము మహాపవిత్రమైనటువంటిది. ఇది మనం బడబడబడబడ ఆయన ముందుకెళ్ళిపోయి ఆయన్ని మాట్లాడనివ్వకుండా మనమే మాట్లాడేయాలని ట్రై చేయకూడదు. ఆయన దగ్గరికి పోయి లిస్ట్ ఆఫ్ నీడ్స్ని అజెండా మనం ప్రొవిజన్ షాప్కి వెళ్ళి ఇచ్చినట్లుగా ఇవ్వడానికి వీల్లేదు. మౌనముగా ఆయన సన్నిధానంలో మనం ఉండాలి. ఇంకా హన్న అయితే ఆమె తన ఆత్మను కుమరించుకుంది. మనం అంత ఎత్తు వెళ్ళకపోయినా మౌనముగా, మౌనము నిశ్శబ్దము పవిత్రమైనది, మౌనమే ధ్యానం. ఆ ధ్యానంలో సమూయేలు విన్నట్టుగా ప్రభువా నీ దాసుడు వినుచున్నాడు అంతే. ఆ పదాలు నువ్వు చెప్పవసరం లేదుగా, నువ్వు ఊరికే నీ దాసుడు వినుచున్నాడనే మౌనంతో నువ్వు ఎదురు చూడు. ప్రార్థన అనేటువంటిది స్వామి అభిషిక్తానంద అనే ఒక మహా పుణీతుడైనటువంటి ఒక మహా గురువు ద్రష్ట నీ గుండె కుహరములో ఇన్ ద కేవ్ ఆఫ్ ద హార్ట్ అంటాడు. ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికో వెళ్ళిపోవట్ల పరలోకానికి, నీ గుండె కుహరములోనే ఉన్నాడు ప్రభు, అక్కడే వినపడుతుంది నీ ప్రార్థన అంటున్నాడు ఆయన. మెల్లనైన మంద్రస్వరంతో ఆయన మాట్లాడే మాటలను వినడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనం ఈ ప్రార్థనలో ఆయన స్వరం వినాలి. మనం ఈ ప్రార్థనలో ఆయన మనల్ని మాట కూడా కొన్నిసార్లు మాట్లాడకపోవచ్చు, ఆయన తన హస్తంతో స్పర్శించవచ్చు మనల్ని. ఒక పద్ధతి ఒక విధానం అవసరం లేదు. నేను చాలాసార్లు ఏం చెప్తానంటే గుడిసెలో ఉన్నా కూడా ఆఖరికి ఒక వ్యక్తిగతమైన ప్రార్థనా స్థలాన్ని మనం ఎంచుకోవాలండి, ఏ పర్సనల్ ఆల్టర్. ఆ చిన్న స్థలంలోనే నువ్వు వెళ్ళి మోహరించు. అక్కడ ఆ స్థలంలోనే నీ వాక్యం దేవుని వాక్యాన్ని చదువు. ఆ స్థలంలో ఆయన స్వరం వినడానికి ప్రయత్నం చేయి. అలాగే కుటుంబ ప్రార్థన అది ఒక దేవుని యొక్క సన్నిధానాన్ని గుర్తించేటువంటి ఒక కుటుంబ ప్రార్థనకు మనం అవకాశం ఇవ్వాలి. మనం ఇవన్నీ మెల్లమెల్లగా మనం అంతరించిపోతున్నాయి మన దగ్గర నుంచి. చిన్నప్పుడు అఫ్ కోర్స్ క్రైస్తవులంతా ఒక పేటలో ఉండేవాళ్ళు. పూర్వకాలపు క్రిస్టియన్ కాలనీస్ చర్చ్ చుట్టూ ఉన్న గెస్ట్ హౌస్ లాగా అప్పుడు ఇక్కడ ప్రార్థన వినబడుతూ ఉంటే సాయంత్రం అక్కడక్కడో ప్రార్థన పాట వినబడుతూ ఉంటుంది, అక్కడ ఒక పాట అక్కడ ఒక ప్రార్థన. ఇప్పుడు రెండు విషయాలు, అక్కడ ఇప్పుడు క్రిస్టియన్ గెస్ట్ హౌస్ లేవు. ఎవ్రీవేర్ టు ఎవ్రీవేర్ మనం ఎక్కడన్నా ఉండొచ్చు, బట్ డోంట్ ఫర్గెట్ ది టైమ్ ఆఫ్ ప్రేయర్. కుటుంబ ప్రార్థన అనే దానికి దీనికి చేంజ్ అవసరం లేదు. ఉన్నంత మేరే ఆ కుటుంబం ఉన్నంత మేరే ఫిక్స్ ఏ టైమ్ అండ్ నీల్ డౌన్ అండ్ ప్రే. ప్రార్థన అనేది ఒక సత్సంభాషణ దేవునితో. ఈ ప్రార్థన అనేది నా దేవుని ముందు నేను చెప్పుకునేటటువంటి నా యొక్క ఉడంబడిక. ఈ దేవునితో నేను చేసేటటువంటి ఒక నిత్య కాలపు నా జీవిత కాలపు ఒక అనుసంధానం ఇది. ఇది ఒక మర్మభరితమైన ఆధ్యాత్మిక పూర్ణభరితమైనటువంటి ఒక జీవితం ఇది. ప్రార్థన అనేది ఇట్ ఈజ్ నాట్ వన్ టైమ్ ఎక్స్ప్రెషన్. ఇది ఒకసారి చెప్పి ఆపేసేది కాదు, ఒక జీవితకాలం కొనసాగేది అనంతమైన ప్రార్థన. ఇది కొనసాగేటువంటిది ఈ జీవిత ప్రార్థన. ఇందులో మన లిస్టులు అజెండాలతో అది వేరు, నీ కోరికలు వేరు, ప్రార్థన వేరు, నీ ఒప్పుదల వేరు, పాప ఒప్పుదల, ప్రార్థన వేరు. ప్రార్థన అనగానే నా దృష్టికి యువర్ సర్వెంట్ లిజన్ స్పీక్ టు మీ లార్డ్. ఈ లెంట్ కాలం అంతా కూడాను మనం దేవుని స్వరము వినడానికి మనం ప్రయత్నం చేస్తాం. యేసువారి యొక్క నమూనా గొప్పది. చాలా చోట్ల చూస్తాం ఆయన ఒంటరిగా ఉండినప్పుడు ఆయన కొండ ఎక్కి ప్రార్థన చేయుటకు వెళ్ళాను అని ఉంటుంది. ఆయన ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఆయన ప్రార్థన చేయుటకు ఒంటరిగా కొండనెక్కానని. డిడ్ వి ట్రై అట్ ఆల్? ఖాళీగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాం.
ఒకసారి నిద్రలో డిస్టర్బెన్స్ వచ్చిందనుకో, ప్రార్థన చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ప్రార్థనలో దేవుని స్వరాన్ని వినాలి, ప్రార్థనలో దేవుని ఉనికిని గుర్తించాలి. ప్రియ విశ్వాసులారా, సిలువలో కూడా ఆయన ప్రార్థనకు దానిని వాడుకున్నాడంటే ఆయన అసామాన్యుడైనటువంటి మహా మనీషిగా ఈ లోకానికి ఆయన రావడం గమనించాం మనం. శత్రువులు తను హింసిస్తూ ఉంటే వీళ్ళేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక అని ప్రార్థన చేయటం అంటే ఆ శపితగ్రస్త స్థలాన్ని ఆయన పవిత్ర స్థలంగా పుణ్యస్థలంగా ఆయన మార్చగలిగింది ఆయన ప్రార్థన. ఎన్నో అద్భుతాలు, ఎన్నో అసాధ్యాలు, ఎన్నో రుగ్మతలను మార్చగలిగినటువంటి శక్తి ఈ ప్రార్థనకు ఉన్నదని. ఎందుకంటే ఈ ప్రార్థన ఇది దేవుని యొక్క శక్తి ప్రదాత, జరిగేట దేవుడు ఇచ్చేటువంటి ఆ శక్తిని మనం పొందుకునే స్థలం అది. మౌనంగా మనము ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క సన్నిధానంలో ఆయన సన్నిధానంలో ఆయన యొక్క ఉనికిని గుర్తించడానికి చేసే ప్రయత్నమే ఈ ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ దాసుడు వినుచున్నాడు, నీ దాసురాలు వినుచున్నది, వారి అంతరంగంలో నీ స్వరాన్ని వారికి వినిపింపు చేయమని వేడుకుంటున్నాం. నీ చల్లనైన స్వరం దేవా వారికి వినిపించి వారి గుండెను సంధించుమని వేడుకుంటున్నాం. నీ సన్నిధానాన్ని మా గుండె లోతులలో మేము గుర్తించగలిగేటువంటి అవకాశం మాకు దయచేయండి. దేవా, ప్రార్థన అనేది కేవలము నీతో కలిసి సహా జీవనము మేము చేయగలిగేటువంటి ఈ మహత్తరమైన, ఈ పవిత్రమైన, ఈ పుణ్య ప్రక్రియను మా జీవితాలలో ఒక సాధనగా మేము కొనసాగిస్తూ మా ఊపిరి ఈ లోకములోని మేము విడుచు పర్యంతము ఈ ప్రార్థన ఆయుధంగా మేము ఈ విశ్వాసయాత్ర చేయగలిగే జయ జీవితం ప్రసాదించమని యేసునామ పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహవాసం మనకు సదా తోడైండునుగాక, ఆమేన్.